నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. నేను జ్యోతిష్ శాస్త్ర విభాగంలో అనేక విషయాలు మీకు తెలపాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు అడగచ్చు, నేను మీకు నివృత్తి చేసేటువంటి అవకాశం నాకు లభిస్తుంది, తెలిసింది కదా. ఇకపోతే ముఖ్యంగా ఏమిటనంటే, ఏ రాశుల వారు ఏ వృత్తులలో రాణిస్తారు, ఎలా ఆర్థికంగా బలపడతారు, ఎలా పేరు ప్రతిష్టలు పొందుతారు అని తెలుసుకోవాలనుకుంటే నేను కొన్ని వృత్తుల గురించి మీకు తెలియపరుస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. వీళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చాలా వివేకులు, అంటే చాలా ఇంటెలిజెంట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు చాలా జ్ఞానులు అన్నమాట. పోతే సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు చాలా సూక్ష్మంగా వీళ్ళు ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు, చాలా ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తారు. వీళ్ళు ఎలా అభివృద్ధి చెందాలో వీళ్ళకి బాగా తెలుసు. తర్వాత వీళ్ళు సంగీతకారులు, మ్యూజిషియన్స్ అయి ఉంటారు బాగా. వీళ్ళు సైంటిస్టులు కూడా ఉంటారు. వీళ్ళు డిజైన్స్లో చాలా గొప్పగా డిజైన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత స్వాతంత్ర యోధులు కూడా చాలామంది ఈ కుంభరాశి వాళ్ళై ఉన్నారు. ముందు చూపు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వివరించడంలో దిట్టలు, ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా గొప్పగా వివరించగలరు. ఇకపోతే ఆలోచన పరులు, చాలా గుడ్ థింకర్స్ వీళ్ళు, బాగా ఆలోచిస్తారు. స్నేహభావం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు. గొప్ప ఇంజనీర్లు ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. తర్వాత అప్లికేషన్స్ డెవలపర్స్, అంటే కంప్యూటర్స్ ఫీల్డ్లో ఈ అప్లికేషన్స్ ఏదైతే డెవలపర్స్ అనేది ఉంటారో అది కూడా చాలా గొప్పగా ఉంటుంది వీళ్ళ విషయంలో. వీళ్ళు చరిత్రకారులు, హిస్టారియన్స్ వీళ్ళు. ఆ తర్వాత అకౌంట్స్లలో వీళ్ళు బాగా రాణించారు. బిల్డింగ్ కార్యక్రమాలు, కన్స్ట్రక్షన్స్ వీళ్ళు చాలా గొప్పగానే చేస్తారు. తర్వాత గాలిలో హాయిగా అనుభవం, వీళ్ళు ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అందులో చాలా హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. తర్వాత ఫోటోగ్రఫీలో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువగా మనకు కనపడదు. కెమెరామెన్, ఆ రకమైన స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కానీ, మూవీ ఫోటోగ్రఫీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు వృత్తిగా ఎంచుకుని చాలా రాణించినటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వాళ్లకు ఉంది. తర్వాత పోయట్రీ, పద్యాలు వ్రాయడంలో వీళ్ళు దిట్టలు. పోయమ్స్, పాటలు కూడా బాగా వ్రాస్తారు వీళ్ళు. ఎలక్ట్రానిక్స్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఆ వ్యాపారం కానీ లేకపోతే ఆ ప్రొఫెషన్ కానీ వీళ్ళు తీసుకున్నట్టయితే బాగా రాణించేటువంటి అవకాశం గట్టిగానే ఉంది. తర్వాత అడ్వెంచర్స్ బాగా చేస్తారు. ఏదైనా తెలియని విషయాన్ని వాళ్ళు బాగా శ్రమపడి తెలుసుకుని మనకి తెలియజేసేటువంటి పరిస్థితులు వీళ్ళు ఆ వృత్తుల్ని ఎన్నుకుంటారు వీళ్ళు. వ్యవసాయం వీళ్ళకి చాలా ఇష్టమైనటువంటి ఒక వృత్తి. అగ్రికల్చర్ వీళ్ళు బాగా చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడు కూడా చరిత్రను సృష్టించాలి అనేటువంటి ఆలోచన పరులై ఉంటారు వీళ్ళు. మార్కెటింగ్ రీసెర్చ్ని కూడా వీళ్ళు చాలా ఎక్కువగానే చేస్తారు వీళ్ళు. వీళ్ళు కనుక కన్సల్టెంట్స్ అయితే వీళ్ళు చాలా గొప్పగా మనకి ఉపయోగపడే, మనకి ఏదైనా ఒక విషయం ఉంది అని అనుకుంటే దాని గురించి మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ ప్రొడక్టివిటీ అంటే ఏంటి, దాన్ని డెవలప్ ఎలా చేయాలి, ఆ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా చెప్తారు వీళ్ళు. ఈ వృత్తులలో వీళ్ళు బాగా రాణిస్తారు కూడా. తప్పకుండా ఇందులో ఏదైనా ఒక వృత్తిని, లేకపోతే దీనికి సంబంధించినటువంటి వృత్తిని, అటు ఆ కష్టపడేటువంటి ఆ తత్వాన్ని కలిగి ఉన్నట్టయితే తప్పకుండా ఆ రకంగా ఎన్నుకున్నట్టయితే రాణిస్తారు, ఆర్థికంగా బలపడతారు, ఆనందంగా దీవిస్తారు. తెలిసింది కదా. సెలవు.